ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నది 20 నెలల్లో అమరావతి ఉద్యమం పూర్తిగా మూడు రాజధానులను వ్యతిరేకించడం అది ఏమైనా ప్రభావం కనిపించిందా ఈ ఎన్నికల్లో ఎక్కడైనా ఎందుకంటే గతంలో ఆయన అన్నారు 13 జిల్లాల్లో రైతులందరూ కలిసి వస్తారు మేము జిల్లా యాత్ర చేస్తే అప్పుడు యాత్ర కూడా రెడీ అయ్యారు మళ్ళీ ఆగిపోయారు ఎందుకు 13 జిల్లా రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అన్నారు ఇప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా కనిపించిందా కనిపిస్తే ఈ స్థాయి ఫలితాలు ఎందుకు వస్తాయి అసలు ఈ స్థాయి ఫలితాలు కాదు అసలు అమరావతి రాజధాని నుంచి తరలించడం అంటే ప్రజలే కాదు వ్యక్తిగతంగా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తాను అంటే ఒక ల్యాండ్ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అనుకోండి హైదరాబాద్ లో గతంలో మనం ఎయిర్పోర్ట్ చూసాము లేకపోతే హైటెక్ సిటీ బిల్డింగ్స్ చూసాము ఇప్పుడు అమరావతి చూసాము ఇక్కడ ఏమైపోతుందంటే రాజకీయ పార్టీలు ముందుగా వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది ఇక్కడ రాజధాని పెడుతున్నామని ఆ చుట్టుపక్కల భూములు కొనేసో లేకపోతే అందులో పెట్టుబడులు పెట్టించో వేలాది కోట్ల రూపాయలు దండుకునే ఒక లీగల్ మాఫియా అయిపోయింది అది సో ఇలాంటి లీగల్ మాఫియా చేస్తే దాన్ని లీగల్ గా అంటే దాన్ని చట్టబద్ధంగా మీరు ఎదుర్కోలేరు రుజువు చేయడం చాలా కష్టం దాన్ని ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే మన హైకోర్టు కూడా కొట్టేసింది అలాంటిది ఏమీ లేదండి సో చట్టబద్ధంగా జరిగిన దానికి మీరు చట్టబద్ధంగానే ఆయన దెబ్బ కొట్టాడు సో ఎవరైనా సరే రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తే వచ్చే ప్రభుత్వం ఇక్కడ ఉండనివ్వకుండా చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఇన్వెస్టర్ కానీ కొనుగోలుదారు కానీ ఒక భయం అనేది సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు సో అది మాత్రం ఆ విషయంలో అది లీగల్ మాఫియా ఏదైతే ఉందో దాన్ని ఆయన ఒక మంచి సొల్యూషన్ చూపించారు దానికి మాత్రం నేను సెల్యూట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే క్లెయిమ్ ఏంటంటే అమరావతిలో 33,000 ఎకరాల భూమి నేను తీసుకున్నాను అందులో 40% రోడ్స్ కానీ అమ్యూనిటీస్ కానీ పోతుంది అంటే మనం ఒక 1 ఎకర్కి క్యాల్కులేట్ చేద్దాం ఎకరానికి 4,800 గజాలు ఉంటే 40% రోడ్లు పార్కులు అమ్యూనిటీస్కి పోతే 2,880 ఎంతో మిగులుతుంది మనకు 2880లో నేను 1400 రైతుకి ఇస్తాను ఒక 800లో నేను ప్రభుత్వ బిల్డింగ్స్ ప్రభుత్వ ప్లేస్లు పెట్టుకుంటాను మిగతా 1000 గజాలు అమ్మి నేను 100,000 కోట్లు దాని మీద ఇన్కమ్ రెవెన్యూ చూపించి దాని ద్వారానే నేను అమరావతి కడతానన్నారు దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారని అది భూ ప్రపంచంలో ఇంతవరకు ఏ మేధావి కనుగోలేదు మా చంద్రబాబు నాయుడు గారికి కనుక్కున్నట్టు దానికి డబ్బా కొట్టుకున్నారు దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఎంత నష్టం చేశారో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ మీరు గవర్నమెంట్ ల్యాండ్లో చేశారనుకోండి అప్పుడు రైతుకి మీరు 1400 గజాలు ఇవ్వాల్సిన పని లేదు కదా ఆ 1400 గజాలు కూడా ప్రభుత్వ భూమి అవుతుంది కదా అప్పుడు అది కూడా ప్రభుత్వం అమ్ముకోవచ్చు కదా అంటే మీరు 1400 గజాలు మీరు రైతుకి ఇస్తేనే 100,000 కోట్లు సంపాదించగలిగారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే మీరు రైతుకి అంగుళం భూమి కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ స్థలాల్లో కట్టింటే గనక ఆ 3,00,000 కోట్లు మిగిలేగా మీకు అంటే మీ లెక్క ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఖజానాకి అమరావతిలో రాజధాని కట్టడం వలన 2,00,000 కోట్లు నష్టం చేకూర్చారు ఇది హైకోర్టులో ఎందుకు వాదించట్లేదు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అమరావతిలో రాజధాని కడితే ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఇంత 1,00,000 కోట్ల నష్టం ఉంది ఇదే గవర్నమెంట్ ల్యాండ్ లో పెట్టుకుంటే ఆ రైతులకు ఇవ్వాల్సిన భూమి కూడా గవర్నమెంట్ భూమి అవుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ భూమి కూడా ఖజానా చేరుతుంది కాబట్టి చెందుతుంది కాబట్టి 5 కోట్ల మంది ప్రజలకు చెందుతుంది అమరావతిలో రాజధాని కడితే 1400 మందికి రైతులకు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది 5 కోట్ల మందికి అంటే ఖజానా చేరిందంటే 5 కోట్ల మందికి చేరుతుంది కదా ప్రభుత్వం 29,000 మంది లబ్ధి పొందాలని చూస్తుందా లేకపోతే 5 కోట్ల మంది లబ్ధి పొందాలని చూడాలా ప్రభుత్వం ఈ వాదన ఎందుకు చేయట్లేదు ఇది చాలా అంటే ఇది ఇంతకుముందు 2G స్కామ్ ఒకటి ఉంది 2G స్పెక్ట్రమ్ కేసు ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కంటే తక్కువకే మీరు వేలం పాట పాడుకున్నారు కాబట్టి దాన్ని రద్దు చేశారు సో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం కలుగుతుంది కాబట్టి అమరావతిలో రాజధాని ఉంటే మేము గవర్నమెంట్ ల్యాండ్లో కడతాం కాబట్టి దాన్ని అక్కడిని తీస్తున్నామని ఎందుకు చెప్పట్లేదు ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు గవర్నమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే కోర్టు కూడా దాన్ని ఆపడానికి లేదు అంటే మీరు 29,000 మంది ప్రయోజనాల కంటే కూడా ఆ ప్రయోజనాలు 5 కోట్ల మందికి చేరుతుంటే కోర్టు కూడా ఎందుకు అభ్యంతరం చెప్తుంది ఈ యాంగిల్లో ఆలోచించాలి ప్రభుత్వం
సో ఇంకా మీరు అన్నారు దాని ఇంపాక్ట్ అన్నారు చూసారు, దాని ఇంపాక్ట్ అయితే మనకైతే ఏమీ లేదు. వైజాగ్ చుట్టుపక్కల కూడా ఈవెన్ ప్రజల నుంచి మూడు రాజధానుల మీద వ్యతిరేకత అంతగా లేదు అని నిరూపితమైందా, అదే నా ప్రశ్న. అంటే ఆ 29 విలేజెస్ లో ఎట్లా ఉందో ఒకసారి యాక్చువల్లీ మన ఫిగర్స్ వస్తే మనం తెలుసొచ్చు. 29 విలేజెస్ లో ఎలా ఉందో అయితే మనకు తెలియదు, కానీ రెండు నియోజకవర్గాలు ఉండవల్లి అండ్ మంగళగిరి, దాంట్లో కనుక రెండు కలిపి అత్యధిక స్థానాల్లో గెలుచుకుని ఉంటే కనుక దాని ఇంపాక్ట్ లేనట్టే, ఆల్మోస్ట్ నలిఫై అయిపోయినట్టే. అండ్ మనకు కూడా రాను రాను అది రోజు పోను పోను మనకేమైపోయిందంటే అది ఉద్యమం కూడా డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ఏ ఉద్యమం అయినా సరే, ఫర్ దట్ మ్యాటర్ పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్యమం చేస్తున్నా సరే, అది కేవలం వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారు. మేమున్నాము, ఒక పార్టీగా మేమున్నాము ప్రజల మధ్యలో అని చెప్పుకోవడానికి చేస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయట్లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఏమైనా ఉద్యమం చేయాలంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేయాలంటే ప్రత్యేక హోదా గురించి చేయాలి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 23 ఎంపీలు 22 మంది ఎంపీలు గెలుచుకున్నారు కదా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారు అడగరు, పవన్ కళ్యాణ్ గారు అడగరు. పోలవరం నిర్వాసిత నిధుల గురించి చంద్రబాబు నాయుడు గారు అడగరు, పవన్ కళ్యాణ్ గారు అడగరు.